సంగీత సాహిత్య ప్రియులకు నమస్కారం. మా వేటూరు గారి అబ్బాయి రవిప్రకాష్ ఒక పాట రాశాను, చూడండి గురువుగారు, అది రాజన్ గారి అబ్బాయి అనంత కుమార్ ట్యూన్ చేశాడు అన్నాడు. వేటూరు గారి అబ్బాయి, రాజన్ గారి అబ్బాయి, చిరంజీవి కీర్తన స్వరంలో వచ్చినటువంటి ఈ పాట నిజంగా అలరించేలాగా ఉందండి. అలరించేలాగా అని ఎందుకు అంటున్నానంటే, వేటూరి గారితో ఉన్న రక్త సంబంధం కారణం కాకుండా ప్రపంచంతో ఉన్న అనుబంధం ఈ వేటూరి రవిప్రకాష్ కలంలో కనిపించిందండి. జగతిలో శాంతి కన్నా మించినది లేదనేది మనం ఎవరైనా రాస్తామండి, కానీ నాగరిక కథలోన క్రిముల పుటలన్నో అనే మాట సామాన్యంగా నలుగురు కలవని కుటుంబాల వ్యధలెన్నో అనే మాట నిజంగా మానవత్వం ఉన్న మనుషుల హృదయాల్ని తాకుతుందండి. అంతేకాకుండా ధైర్యం చెప్తున్నట్టు, పెను చీకటి ఎదురైనా సిరిచూపు కరువు అయినా ఓటమికి అనువైన అహమే అలవడిన, అంటే మనం ఓటమిని తట్టుకోలేని హృదయాలు ఉంటాయండి. వీళ్ళందరికీ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఒక అద్భుతమైనటువంటి అంశాలు మనకు తెలిస్తే, అందులో ఉన్నటువంటి ఎక్కడో నిగూఢంగా ఉన్నటువంటి విశేషం ఇక్కడ గానం రూపంలో, పాట రూపంలో, సాహిత్య రూపంలో కనిపిస్తోంది. అందరినీ అభినందిస్తున్నాను, శుభాకాంక్షలు రవి. నువ్వు కూడా వేటూరు గారిలాగా దినదిన ప్రవర్ధమానుడై అంతవాడి అవ్వాలని కోరుకుంటున్నాను. నమస్తే.
కదలిక కథలోనా క్రిముల పుట నన్నెల్ల